విద్యుత్ ఛార్జీల ధరలు తగ్గించాలని నిరసన వ్యక్తం చేస్తున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిలి రామకృష్ణారెడ్డిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. 3 గంటల పాటు అరెస్ట్ చేసి నిర్బంధించిన తర్వాత పోలీసులు నల్లమిలిని విడుదల చేశారు. పోలీసులు వైసీపీ గుండాల్లా మారి దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని నల్లమిలి మండిపడ్డారు. అరగంట అవ్వలేదు, మేము ఓన్లీ 5 మినిట్స్ బ్రాంచీ షాప్ దగ్గర చేస్తే మా మీద కేసులు పెట్టారు. మరి ఎప్పుడైనా మీరు చెప్పినప్పుడు మేము మానేస్తే మీరు కేసులు పెట్టడం మానేస్తున్నారా? మీరు ఒకసారి ఆలోచన చెయ్యండి. రోడ్డు మీద కూర్చోడానికి లేదు, కూర్చున్నప్పుడు మీరు ఇక మమ్మల్ని నగమనకుండా అరెస్ట్ చేసి తీసుకెళ్లి లోపల పాడేయండి. అంతే ఏం చేద్దంటే మీరు ఒకసారి ఆలోచన చెయ్యండి. రోడ్డు మీద కూర్చోడం లేదు, మాజీ సీఎం ఇది ఎవరి కోసం ఈ నిరసన? పెరిగాయి కాబట్టి వాటిని రద్దు చేయాలనే ఉద్దేశంతో సామాన్యుని కొట్టుకోలేడనేటటువంటి భావనతో రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఛార్జీలు పెంచనని 200 యూనిట్ల లోపు వినియోగదారులకి విద్యుత్ బిల్లులు లేకుండా ఉచిత కరెంట్ ఇస్తానని రకరకాల వాగ్దానాలు చేసి ఇప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ఇవాళ ప్రజలపైన 11,600 కోట్ల రూపాయలు భారం వేయడం జరిగింది. 2 రోజుల క్రితం కొత్త టారిఫ్ ఆర్డర్ రిలీజ్ చేసి ఇవాళ నుంచి అమల్లోకి తీసుకురావడం జరిగింది.
దాని నిమిత్తం దాదాపుగా 1400 కోట్ల రూపాయలు ఇవాళ నేరుగా ప్రజల మీద భారం వేస్తూ ఉన్నారు. అదేవిధంగా ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో మరో 3000 కోట్ల రూపాయలు భారం వేస్తూ ఉన్నారు. దీన్ని నిరసిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని సంకల్పించడం జరిగింది. దానిలో భాగంగా మేము శాంతియుతంగా గాంధేయ మార్గంలో ఒక నిరసన కార్యక్రమం తెలియజేస్తూ లాంతర్లు విసనికర్లు ప్రదర్శిస్తూ దేవీచౌక్ సెంటర్ నుంచి గాంధీ విగ్రహం దాకా, గాంధీ విగ్రహం నుంచి దేవీచౌక్ వచ్చి ఏదైతే కొత్త టారిఫ్ ఆర్డర్ ఇచ్చారో ఆ టారిఫ్ ఆర్డర్ని మంటల్లో వేసి మా నిరసన కార్యక్రమం తెలియజేసుకుంటూ ఉంటే పోలీసులు అత్యుత్సాహంతో ఇవాళ అరెస్ట్ చేసి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి అక్కడ చాలా దౌర్జన్యంగా ప్రవర్తించి అక్కడ మమ్మల్ని వ్యాన్లోకి ఎక్కించడం కోసం చాలా దౌర్జన్యకరంగా ఒక గోండాల మాదిరిగా వ్యవహరించి ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన చేసే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. ఆ పౌర హక్కులు కాలరాసే విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి పోలీసు వ్యవహరిస్తూ ఉంది. పోలీసు కేసులకు కానీ, పోలీసుల దాష్టికానికి కానీ, పోలీసుల దౌర్జన్యానికి కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరు భయపడరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రజల కోసం పోరాడుతూ ఉన్నాడు. ప్రజలపైన విద్యుత్ ఛార్జీలు అక్రమంగా వేస్తూ ఉంటే పోరాడుతూ ఉన్నాడు. ప్రజల రక్షణ కోసం నిలబడుతూ ఉన్నాడు. అటువంటి వ్యక్తులపైన వాళ్ళ పోలీసులు దాష్టీకం చేసి దౌర్జన్యం చేసి వీధి గోండాల మాదిరిగా ప్రవర్తిస్తే చూస్తూ తెలుగుదేశం పార్టీ ఊరుకోదు. ఇంతకింత తిరిగి చెల్లించుకుంటారు ఈ కార్యకర్తలు కానీ, వైసీపీ నాయకులు కానీ, వైసీపీ నాయకుల్లాగా వ్యవహరిస్తున్న పోలీసులు కానీ తప్పనిసరిగా దానికి మరి అనుభవిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.